పూర్ణంబూర్లు తయారు చేస్తానండి. శనపప్పుతో తయారు చేస్తాను నేను. శనపప్పు ఒక 2-3 గంటలు నానబెట్టుకొని ఒక గ్లాస్ శనపప్పుకి 2 గ్లాసులు బట్టి తయారు చేయటం చూపిస్తున్నాను. 1/2 కిలో పప్పుకి 250 గ్రాముల బెల్లం ఇది. ఈ తేలిక విధానంతో చూపిస్తున్నాను, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అందరూ చేసే బొబ్బట్ల మీద ఇది ఇంకా రుచిగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది. బొబ్బట్లు పూర్ణాలు చేయటం అంటే చాలా కష్టం. ప్రతి వారికి కూడా పూర్ణాలు చేయటం అంటే రాదు కూడా. ఎవరో ఒకరి మీద చేయాలి. బెల్లం ఇలా వేసేసి కొంచెం నీళ్ళ పక్క వేసి ఒక గంటెడు నీళ్ళు వేసి ఈ పూర్ణాలు పాకం ఇలా పట్టేస్తే బెల్లం ఇలా ఉడుకుద్ది. కొంచెం ఉడికినాక ఈ పూర్ణం పిండి బందులో పూర్ణాల పప్పులోనే బెల్లం వేసి కలిపి ఇచ్చేస్తారు. అది బాగా నీరు వస్తుంది, దానికి టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. అందువల్ల అలా కాకుండా నేను ఈజీ పద్ధతిలో చెప్తున్నాను. ఈ బెల్లం ఇలా పాకం బట్టి ఊరిక బెల్లం కరిగితే చాలు, ఇలా తిప్పుతూ ఉంటే బెల్లం అయిపోద్ది, తొందరగా అయిపోద్ది. ఈ బెల్లం ఉడుకుతూ ఉంటుంది. కొంచెం ఒక 10 నిమిషాలు ఉడికినాక ఇందులో ఆ పప్పు వేసి తిప్పేస్తే నేను శనగపప్పు వడకట్టి గెంటితో వెనుక్కొని తీసుకున్నాను. పప్పు ఇది బెల్లం ఉడికిందండి, ఇంకా 2 నిమిషాలు అయిపోతుంది. ఈ పాకం దగ్గరలో ఉంటే పప్పు వేసేస్తాను, కానీ నేను టెస్ట్ చేయ అవసరం లేదు. ఉడికితే చాలు, దానిలో ఈ పూర్ణం పిండిని వేసి శనగపప్పు ముద్దను వేసి కలిపేస్తే పూర్ణం ముద్దలా తయారైపోద్ది, తొందరగా ఉడికిపోద్ది. పూర్ణం చేసుకోవటం ఈజీగా ఉంటుంది. శనగపప్పు ఉడకబెట్టిన పిండి, శనగపప్పు ఉడకాలి ముద్దగా రావాలంటే మనం 2-3 గంటలు శనగపప్పు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే ఈజీగా ఉంటుంది, పప్పు గట్టిపడుతుందండి. ఇలా ఉడుకుతూ ఉంటే పప్పు గట్టిపడుద్ది, పూర్ణాల పిండిలా తయారై ముద్దగా అయ్యింది. అప్పుడు మనం పూర్ణం పిండి ఈజీగా తయారైపోయినట్టే. ఇంకోలేదు చూడండి, స్టీల్ గంటి పెట్టకూడదు, చెక్క గంటి పెట్టాలి. నేను పొరపాటున స్టీల్ పెట్టేశాను, తొందరగా సారీ అండి. ఉడుకుతుందండి, ఉడికిపోతుంది పాకము. దీనిలో పప్పు కడుగుతుంది, ముద్దకు రావచ్చింది, ముద్దకు అయిపోతే సరిపోతుంది. దీన్ని పూర్ణం తయారు చూపిస్తానండి త్వరగా. 15 నిమిషాలు పడుతుంది గట్టిపడేదానికి. 15 వెయిట్ చేయాలండి, గట్టిపడిపోతుంది, దగ్గరికి వస్తుంది. చూడండి ఇది దగ్గర పడిపోయింది, పూర్ణాల పిండిలాగా అయిపోయింది. ఇందులో యాలకు పొడి వేసాను. ఇప్పుడు దీన్ని చల్లారినాక కొంచెం పూర్ణంలా చేసేసుకోవాలి. ఎంతో సేపు పట్టలేదు, ఇది దగ్గర పడింది. పూర్ణం తయారు చేసుకోవచ్చు, ఇప్పుడు చేసి చూపిస్తాను. పూర్ణాల పిండి తయారు చేయటం అండి. 1 గ్లాసు మినపప్పుకి 3 గ్లాసులు బియ్యం పోసాను, రాత్రి నానబెట్టి తెల్లారి గ్రైండ్ చేశాను. దాన్ని ఇది సాల్ట్ వేస్తున్నాను, కొంచెం స్వీట్కి. వీటిని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని పిండిలో ముంచి చిన్న చిన్న ఉండలు వీటిని పిండిలో ముంచి వీడియో తేలిగ్గా వదిలేస్తే ఇలా పిండి పుడిగేలాగా మనకి ఇలా ఉంటే సరిపోతుంది. పిండి ఇప్పుడు ముంచేస్తున్నాను. చూడండి, కొంతమందికి లేని ఇదిగా ఉంది, పూర్ణం గుండ్రంగా ఉండాలి, లడ్డులాగా. పూర్ణాలు రెడీ అవుతున్నాయి. ఇవి ద్వారకా గోల్డ్ కలర్లో వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా వేయించుకోవాలండి. ముద్దల్ని చిన్న చిన్న ముద్దలు చేసుకొని పిండిలో ముంచి నూనెలో చిన్నగా వేసుకొని ఇట్లా ద్వారగా గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది.